जिला पोंदूर मंडल तोलापी ग्राम पंचायती सरपंच अभ्यर्थि जिला पार्षद हाई स्कूल एन कार्य पफल अम्मायम्मा ग्राम पंचायती अभिवृद्धि पनी तोलापी ग्राम पंचायती सरपंच अभ्यर्थि पफल अम्मायम्मा నేననమాట ఈ ప్రెసిడెంట్ బెర్రలో దిగి ఉన్నాను కానీ మహిళా రిజర్వేషన్ అయినందున నా తల్లి గారిని ఉంచడం జరిగింది అయితే గ్రామం ఒక డెవలప్‌మెంట్ చేయాలనేటువంటి సదుద్దేశంతో నేను ముందుకు వచ్చాను అంతే తప్ప రాజకీయాలు చేయాలనేటువంటి లేదా ఏదో పెద్ద ఇచ్చేయాలనేటువంటి తత్వంతో లేను అందుకనే ఈ రోజున మీరు చూస్తున్నారు గ్రామంలో ప్రజలందరూ కూడా ప్రజలు అంటే బడా నాయకులు గాని పెద్ద నాయకులు గాని లేరు మాకు ఒకే ఒక అన్న ఉన్నాడు ఒక నాయకుడు అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మాకు బడుగు బలహీన వర్గాలు మిగతాది మధ్యతరగతి కుటుంబీకులు తప్ప నా వెనకాతల పెద్దలు అనేటటువంటి వ్యక్తులు లేరు అందుకనే గ్రామం ఏ విధంగా డెవలప్ చేయాలన్నా ఏ విధంగా తీర్చిదిద్దాలన్నా పేదల నుంచి స్టార్ట్ అవుతుంది నేను ఒక మధ్యతరగతి కుటుంబీకును మా నాన్నగారు ఒక రిటైర్డ్ టీచర్ మాకు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులం కాను కాకపోయినప్పటికీ నా స్వయం కృషితో నేను సంపాదించినటువంటి కొంత మొత్తాన్ని అన్నమాట గ్రామానికి 80% రూపాయస్ నేను అన్నమాట గ్రామ అభివృద్ధి కోసమే వెచ్చిస్తున్నందున గ్రామ ప్రజలందరూ నా 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 స్వయం కృషితో నా పట్టుదలతో నేను చేస్తున్నటువంటి డెవలప్‌మెంట్ను చూసి ఎట్టి పరిస్థితుల్లోనైనా రాధాకృష్ణ ముందుంచి మేమన్నమాట డెవలప్‌మెంట్ దిశగా మేము వెళ్తామనేటువంటి తత్వంతో గ్రామ ప్రజలందరూ కూడా ఉండడం జరిగింది వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను పంచాయతీలో నేను అంటే నా భార్య గతంలో ఎక్స్ సర్పంచ్గా చేశారు అయితే చాలా రోజుల నుంచి తమ్ముడు రాధాకృష్ణ తెలుసో తెలియకో కొంతమంది అభివృద్ధికి నువ్వు చేయగలవని చెప్తే యాజ్టీజ్గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను ఫాలో అయ్యి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అది కూడా పాంప్లెట్ ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని కొన్ని సమస్యల వల్ల రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాల వల్ల వెళ్ళిపోయిన ప్రజలేం చెప్పారో నేనున్నాను ప్రజలు మేమున్నాము నువ్వు ఉండు మేము సహకరిస్తాము మేము గెలిపించుకుంటామన్నటువంటి మంచి సహృదయంతో చెప్పినందువల్ల అడిగారు ఇంకొక విషయం ఏంటంటే ఇది పార్టీలకు అతీతమైనటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ప్రతి పార్టీ వాళ్ళు కూడా మా క్యాండిడేట్ ఉండాలనే ఆలోచన ఉండడం జరిగింది ఇందులో కూడా అధికార పార్టీ వాళ్ళు కూడా అందరిని కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మా గ్రామంలో ఒక నాయకుడు కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా గ్రామ అభివృద్ధిని చూసి ఆయనకి అండగా నిలవాలనే కోరికతోనే ఆయనకి ఈరోజు ఆయనతో నేను ఫాలో అవడం వచ్చింది ఇంతవరకు ఎన్నికలకు మేము ఎప్పుడూ ఉద్యోగం చేయడం అని పార్టిసిపేట్ చేయలేదు కాకపోతే ఇంత అభివృద్ధి చేసినటువంటి వాళ్ళని మనం గెలిపించినటువంటి తపనతోటి ప్రజలందరికీ కోరిక మేరకే మనం రావడం జరిగింది